ఒకే దేశం ఒకే జెండా నినాదంతో ముందుకు వెళ్లిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆదర్శప్రాయుడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏసిరెడ్డి అన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానమైన రోజు సందర్భంగా ప్రతి బూత్ లో 10 మొక్కలు నాటాలని అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏసిరెడ్డి పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఝాన్సీ లింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానమైన రోజు కావడంతో ఆ సేతు హిమాచల కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 25,000 బూతుల్లో 250 మొక్కలను ఒకే రోజు నాటుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శివరాం, ఝాన్సీ లింగాపూర్ బూత్ కమిటీ అధ్యక్షులు కె శ్రీనివాస్, చంటి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మరి వారు అతి చిన్న వయసులో మరి పరమపదించారు. కేవలం 52 సంవత్సరాల వ్యవధిలోనే వారు దేశం గురించి వాళ్ళు త్యాగం చేశారు, బలిదానం అయ్యారు. ఒక దేశంలో ఒకే చట్టం ఉండాలి, ఒక దేశంలో ఒకే జెండా ఉండాలి, ఒక దేశంలో రెండు చట్టాలు, ఒక దేశంలో రెండు జెండాలు ఉండకూడదు అన్నటువంటి ఒక సంకల్పంతో మరి జమ్మూ కాశ్మీర్లో ఒక జెండా, మరి భారతదేశంలో ఒక జెండా, జమ్మూ కాశ్మీర్లో ఒక చట్టం, భారతదేశంలో ఒక చట్టం, ఈ విధంగా ఉండదు. అప్పుడు జమ్మూ కాశ్మీర్కు వెళ్ళాలంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. ఎలాంటి అవసరం లేకుండా నేను జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, నేను కాశ్మీర్కు వెళ్ళాలంటే నాకు ఎలాంటి అవసరం లేదు, పర్మిషన్ లేదు అని చెప్పేసి వారు ఢిల్లీ నుండి కాశ్మీర్కు బయలుదేరినటువంటి సందర్భంలో అక్కడ మరి వారిని అరెస్టు చేయడం, మరి వారిని హింసకు గురి చేయడము, వారు జైల్లోనే మరి సరైనటువంటి సదుపాయాలు లేకుండా వారు మరి పరమపదించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి బూత్కి 10 మొక్కల చొప్పున దాదాపుగా 250,000 మొక్కలు నాటాలనేది రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈరోజు ఝాన్సీ లింగాపూర్లో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రారంభం శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమంలో మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి యొక్క జిల్లా అధ్యక్షులు, మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారు, మిగతా కార్యకర్తలందరూ కూడా వారందరూ కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉన్నారు. ప్రతి గ్రామంలో బూత్కు 10 చెట్లు 10 మొక్కలు నాటాలనే రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు వారి పిలుపు మేరకు మా గ్రామంలో ఈ యొక్క చెట్టు నాటడం జరిగింది. ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదానం ఏదైతే ఉందో ఆ రోజు ఒక్కనితోటి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క పార్టీ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ దేశం కోసం, సిద్ధాంతం కోసం, సంస్కృతి కోసం ఏదైతే పుట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈ యొక్క పార్టీ ఆ యొక్క శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఈరోజు ఆ రోజు వాజ్పేయి గారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ ఆ యొక్క ఆయన సిద్ధాంతాలను కొనసాగిస్తూ దేశం ప్రపంచంలోనే ఒక 1గా ఉండాలనేది కోరుకున్నాడు కాబట్టి దాన్ని కొనసాగిస్తూ ఇలా భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే ముందుంచే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఆశయ సాధనకు ఆశయం కోసము మేమందరం ఇదే విధంగా కష్టపడుతూ ఖచ్చితంగా ఈ యొక్క ఆశయాలను నిలబెడతామని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మినిమం 2 బూత్లలో 20 మొక్కలు నాటడం, దానిపైన ఇంకా నడుతూనే ఉన్నాం. సాయంత్రం వరకు రాంపల్లి మండలంలో ప్రతి బూత్లో ఈ మొక్కల ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా
మా యొక్క సాంప్రదాయం వచ్చే ఆశయాలను మునుముందు తీసుకెళ్తామని చెప్పేసి ఒకే దేశం ఒకే నినాదం అనే ఆశయాల్ని మునుముందు కొనసాగిస్తామంటూ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.